சதாகமைக விஜ்ஞேயம் சமதீதக்ஷராட்சரம் நாராயணம் சதா வந்தே நிர்தோஷாசேஷ சத்குணம் ஸ்ரீவேங்கடாச்சலாதீஷம் ஸ்ரீயாத்யாசிதவட்சசம் ஸ்ரிதசேதன மந்தாரம் ஸ்ரீனிவாசம் அஹம் பஜே. சுவாமிவாரி வார்ஷிக பிரம்மோத்சவ சந்தர்ப்பங்க சதுர்வேத பாராயணமு திருமல திருப்பதி தேவஸ்தானமு ஈ பிரபாத வேளலோ நிர்வகிஸ்தோந்தி. பிரம்மோத்சவம் அனே பேர்லோனே உன்னதி. பிரம்ம சப்தானிக்கு அநேக அர்த்தாலோ பிரம்ம அண்டே வேதமுலோனி அர்த்தம் கூட உண்டு. அதொக அர்த்தம் பிரம்மசப்தானிக்கு வேதமுலனே ஒரு அர்த்தம். இப்போ பிரம்மோத்சவம் அண்டே வேதமுலன வதிலிபெட்டி చేస్తే அது பிரம்மோத்சவமே காது. அதுக்கே திருமல திருப்பதி தேவஸ்தானமுலோ பிரம்மோத்சவமுலோ ஈ வேதோத்சவாண்ணி சதுர்வேத பாராயணாண்ணி நிர்வகிஸ்தோன்னது. ఈ వేదములకు మూలం ఎక్కడ? ఏదైనా ఒక వస్తువు పుట్టాలన్నట్టయితే దానికి ఒక శ్రోతస్సు ఆవిర్భావ స్థలం అని ఉంటుంది. గంగ చూడండి, హిమవత్ పర్వతంలో ఒక పర్వత పైభాగం నుంచి పడుతుంది, అది గంగ యొక్క మూల శ్రోతస్సు అవుతుంది. వేదములు ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఎవరైనా ఒక ఋషులో మహర్షిలో దేవతలో కూర్చొని రాశారంటే రాసింది కాదది, అది స్వయంభూ తనంతట తానే వచ్చింది అన్నమాట. సరే, దానికి ఒక ఆవిర్భావ స్థలం ఉండాలి కదా. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాగ వచ్చింది? బ్రహ్మ, ఈ బ్రహ్మోత్సవములను నిర్వహించే చతుర్ముఖ బ్రహ్మ ఒక సందర్భంలో తన కుమారుడైన నారద మహర్షితో చెప్తాడు. పరబ్రహ్మను గురించి చెబుతూ ఆ వేదపతి వేదమూర్తి వేదవేద్యుడైనటువంటి ఆ భగవంతుడే, నేను హిమవత్ పర్వతములో గొప్ప యజ్ఞం చేస్తూ ఉన్నాను, ఆ చేసే సందర్భంలో సత్రే మమాస భగవాన్ హయశీర్షయేష ఛందోమయ మఖమయ సాక్షాత్ సయజ్ఞ పురుష తపనీయ వర్ణ ఛందోమయో మఖమయో అఖిల దేవతాత్మ వాచో బభూవు ఋషతీ శ్వశతోస్త. నేను యజ్ఞం చేస్తూ ఉండగా ఆ చివరి భాగంలో యజ్ఞ కుండము నుంచి ఆవిర్భవించి వచ్చాడు. తపనీయ వర్ణ, బంగారు వెండి వర్ణములతో విరసిల్లుచున్నాడు. హయశీర్ష, హయముఖుడైన హయగ్రీవరూపి స్వామి తాను వచ్చాడు. ఆ వచ్చిన వ్యక్తి తన యొక్క చిరునవ్వుతో ఆ యజ్ఞస్థలంలో ఉండే వారందరినీ అభినందిస్తూ అనుగ్రహిస్తూ ఉండేదే కాక, అతని ముఖముల నుంచి ఆ నాసాపుటము నుంచి ఆ ముక్కు నుంచి వచ్చినటువంటి గాలి, సాధారణంగా గుర్రం ముక్కు నుంచి గాలి వస్తుంది, ఈ వచ్చిన గాలి ఏదో కాదట, వాచో బహూ ఋషతి, సకల వాక్కులకు మూలమైనటువంటి వేదములే అతని ముఖ కమలము నుంచి ఉద్భవించి వచ్చింది. గంగకు గంగోత్రి ఎలాగా ఉద్భవస్థానము, వేదములకు కూడా అది ఉద్భవస్థానము హయగ్రీవస్వామి యొక్క ముఖారవిందమే. అతని ఆ ముక్కు నుంచి వచ్చిన ఆ గాలియే ఈ వేదరాశి అని చెప్పేసి, అపారమైన వేదరాశి. దాన్ని మొట్టమొదట ఆ వేదరాశిని ఆ వేద ఆ శ్వాసరూపమైనటువంటి వేదముల ఆ జ్ఞాన యజ్ఞములో జ్ఞాన గంగలో స్నానం చేసినటువంటి వ్యక్తి చతుర్ముఖ బ్రహ్మ. అంటే వేదములకు మొదటి స్టూడెంట్, మొదటి విద్యార్థి ఎవరు ఉన్నట్టయితే చతుర్ముఖ బ్రహ్మ. అలాంటి బ్రహ్మ నిర్వహించే ఈ ఉత్సవముల్లో వేదములను పారాయణం చేసి అందరికీ జగత్తుకు విశ్వానికి శాంతి కలిగించేది మన కర్తవ్యమని తిరుమల తిరుపతి దేవస్థానములు ఈ వేద పారాయణాన్ని నిర్వహిస్తూ ఉన్నది. మొదట ఋగ్వేద పారాయణంతో ఆరంభమవుతోన్నది. ఓ
ఋగ్వేద పారాయణ విభాగంలో వేద పండితులు ఋగ్వేదానికి సంబంధించిన మన్యు సూక్తము దీన్ని ఇప్పుడు పారాయణం చేశారు. మన్యు అనే శబ్దానికి సంస్కృత సాహిత్యంలో కోపము అనే అర్థం ఉంటుంది. అంటే ఇది కోపసూక్తం అనే అర్థం కాదు, మన్యు అనే పేరు కలిగిన ఉగ్రరూపి అయినటువంటి మన్యు నామకుడైన శ్రీ నరసింహస్వామికి సంబంధించింది అని ప్రాచీన భాష్యకారులు చెప్తారు. ఆ ఉగ్రరూపి అయిన నరసింహస్వామి యొక్క ఆవిర్భావము, అతని యొక్క సందేశము, అతన్ని కొలిచిన వారికి కలిగే మంచి శక్తి ఇవంతా కూడా తెలుపుతున్నాం. సంసృష్టం ధన ఉభయం సమాకృతమస్మభ్యమన్. ఉభయం ధనం, హే మన్యునామక నరసింహ, మాకు ఉభయ విధములైన ధనం, ఐహికలో ఈ సుఖానికి కావలసిన ధనము, పరలోకానికి కావలసిన ధనం రెండింటినీ ఇస్తూ ఇది అభీష్టము. రెండోది అనిష్ట నివృత్తి ఒకటి ఉంది. భియం దధానా హృదయేషు శత్రవ పరాజితాసు అపనిలయంతం. మనకు శత్రువులు ఉన్నారు, ఆ శత్రువుల యొక్క హృదయములో భీతిని కలిగించి మా నుంచి వాళ్ళని దూరంగా తరిమి కొట్టు. మన దేశానికి శత్రువులు అనుకోండి, అంతకంటే ముఖ్యంగా మనం చేసే మంచి పనులకు దుష్ట శక్తులు ఆ మంచి పని చేయించకుండా మమ్మల్ని ఆపుతుందట. అలాంటి దుష్ట శక్తులే మాకు శత్రువులు అనుకోండి, అలాంటి శత్రువులను కూడా దూరపరిచి మాచే మంచి పనిని చేయించమని ప్రార్థించే సూక్తం. తర్వాత యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం వారు తమ వంతు పారాయణాన్ని కొనసాగించాలని అడుగుతున్నాను. మరుత్వంతం వృషభం వృషభం మరుత్వంతం మరుత్వంతం వృషభం వా వృధానం వృధానం వృషభం మరుత్వంతం మరుత్వంతం వృషభం వా వృధానం వృషభం వా వృధానం వృధానం వృషభం వృషభం వా వృధానమకవారిమకవారిం వృధానం వృషభం వృషభం వా వృధానమకవారిం వృధానమకవారిమకవారిం వృధానం వా వృధానమకవారిం దివ్యం దివ్యమకవారిం వృధానం వా వృధానమకవారిం దివ్యం వృధానమితి వృధానం అకవారిం దివ్యం దివ్యమకవారిమకవారిం దివ్యాశాసగ్ శాసన్ దివ్యమకవారిమకవారిం దివ్యాశాసన్ అకవారిమిత్యకవారిం దివ్యాశాసగ్ శాసన్ దివ్యం దివ్యాశాసమింద్రమింద్రగ్ శాసన్ దివ్యం దివ్యాశాసమింద్రం శాసమింద్రమింద్రగ్ శాసగ్ శాసమింద్రం ఇంద్రమితీంద్రం విశ్వాసాహమవసేవసే విశ్వసహం విశ్వాసాహమవసే నూతనాయ నూతనాయవసే విశ్వసహం విశ్వాసాహమవసే నూతనాయ విశ్వసహమితి విశ్వాసహం అవసే నూతనాయ నూతనాయ వసే వసే నూతనాయోగ్రముగ్రం నూతనాయ వసే వసే నూతనాయోగ్రం నూతనాయోగ్రముగ్రం నూతనాయ నూతనాయోగ్రౌ సహోదాగ్ సహోదాముగ్రం నూతనాయ నూతనాయోగ్రౌ సహోదాం
ఉగ్రాం సహోదాగ్ర సహోదాముగ్ర ముగ్రాం సహోదామిహేహ సహోదాముగ్ర ముగ్రాం సహోదామిహ సహోదామిహేహ సహోదాగ్ర సహోదామిహతంతమిహ సహోదాగ్ర సహోదామిహతం సహోదామితి సహహాదాం యహతంతమిహేహతాం హువేమ హువేమతమిహేహతాం హువేమ తాం హువేమ హువేమతంతాం హువేమ హువేమేతి హువేమ వేదములో ఉభయ లోకముల ఫలితాన్ని ఇస్తుంది. ఈ లోకములో మనం ఉన్నంత వరకు ఎలాంటి కష్టములు రాకుండా, కష్టం అకస్మాత్తుగా మన ప్రారబ్ధ కర్మానుసారంగా వచ్చినా దాని ప్రభావం మనకు కాకుండా త్వరగా అది పరిహారం కావడానికి మార్గాన్ని చెప్పేదే కాక, పరలోకానికి కావలసినటువంటి సుఖాన్ని ఇవ్వడానికి కూడా వేదములు ఉన్నది. కేవలం ఐహికానికి మాత్రమే కాక పారత్రిక సుఖము కూడా కలగజేస్తుంది. అందులో రెండు మళ్ళ పారత్రికలు, స్వర్గాదులు ఈ లోకానికి వెళ్ళడము ఒకటి, అది శాశ్వతం కాదు. ప్రాజ్ఞులైన వారు, బుద్ధివంతులైన జ్ఞానులు ఎప్పుడూ స్వర్గాన్ని అపేక్షించరు. ఈ సాంసారిక సుఖం ఇలాగా అల్పకాలము, స్వర్గసుఖము అంతే. స్వర్గసుఖం అంటే అక్కడ దేవేంద్రుడు ఈరోజు ఇప్పుడు ఈ శుక్లబీజ వేదం అర్పారాయణం చేసినటువంటి ఇంద్రదేవత శ్లోకము, ఆ ఇంద్రుణ్ణి కొనియాడి అతన్ని మంత్రములతో హవనం చేసినట్టయితే ఆ ఇంద్రలోక ప్రాప్తమవుతుంది, దేవేంద్రుడు అనుగ్రహిస్తాడు. అయితే నిజంగా ఇంద్ర అనే శబ్దానికి స్వర్గాధిపతి ఇంద్ర అనే కాకుండా సర్వే దేవాహ యత్ పదమామనంతి అని ఉపనిషత్ చెప్తుంది. సకల శబ్దము వేదవాంగ్మయంలో ఉండే ప్రతి శబ్దము అది విష్ణు వాచకమే, నారాయణ వాచకమే అవుతుంది. రుద్ర అన్న, ఇంద్ర అన్న మహావిష్ణువే. ఇంద్ర శబ్దానికి నిరుక్తం ఏమంటే ఇది పరమైశ్వర్య అని ధాతు. పరమైశ్వర్యవంతుడు, ఎప్పుడు తరగని సంపద కలిగిన వాడు ఇంద్ర అన్నట్టయితే మహావిష్ణువు అని అర్థం. అలాంటి ఇంద్రలోకం అంటే విష్ణులోక ప్రాప్తి కొరకు కూడా ఇలాంటి వేదములు మనము అర్థానుసంధానంగా మనం వేదాధ్యయనం చేసినప్పుడు ఆ లోక ప్రాప్తమవుతుంది అని చెప్తూ ఉన్నారు. తర్వాత యజుర్వేద విభాగములో కృష్ణ యజుర్వేద పారాయణాన్ని మనం ఇప్పుడు వింటాం. తైత్రీయ శాఖ శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి సరిద్దేవేషు గచ్చతి సోమయాస్తే మయో భువ ఊతయః సంతి దాశుషే తాభిర్నో వితా భవ అగ్నిర్మూర్ధా భువః సోమయా తే ధామాని తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అచిత్తీయచ్చ కృమా దైవ్యే జనే దీనైర్దక్షైః ప్రభూతి పూరుషత్వతా దేవేషు చ సవితర్మానుషేషు చ త్వన్నో అత్ర సువతాదనాగసః చోదయిత్రీ సూనృతానాం చేతంతీ సుమతీనాం యజ్ఞం దధే సరస్వతీ ఆవీరవీ కన్యా చిత్రాయుః సరస్వతీ వీరపత్నీ ధియం ధాత్. ఛిద్రగుం శరణగుం సజోషా దురాధర్షం గృణతే శర్మయగుం సతు పూషాగా అన్వేతునః పూషా రక్షత్వర్వతః పూషావాజగుం సనోతునః
శుక్రంతే అన్యద్యజతంతే అన్యద్విషురూపే అహనీద్యౌరివాసి విశ్వాహి మాయా అవసి స్వధావో భద్రాతే పూషన్నిహరాతిరస్తు తే వర్ధంతస్వతవసో మహిత్వనానాకంతస్థురురుచక్రిరే సదః విష్ణుర్యద్ధావద్వృషణం మదచ్యుతం వయో నసీదన్నధి బర్హిషి ప్రియే ప్రచిత్రమర్కం గృణతే తురాయ మారుతాయ స్వతవసే భరధ్వం ఏ సహాగుంసి సహసా సహంతే రేజతే అగ్నే పృథివీమఖేభ్యః విశ్వే దేవా ద్యావానః పృథివీ ఇమగుంసిద్రమద్యతి విస్పృశం యజ్ఞం దేవేషు యచ్ఛతాం ప్రపూర్వజే పితరా నవ్యసీభిర్గీర్భిః కృణుధ్వగుం సదనే తస్య ఆనో ద్యావా పృథివీ దైవ్యేన జనేన యాతం మహివాంబరోధం అగ్నిగుస్తోమేన బోధయ సమిధానో అమర్త్యం హవ్యాదేవేషు నో దధత్ సహ వ్యవాడమర్త్య ఉషిగ్దూతశ్చ నో హితః అగ్నిర్ధియా సమృణ్వతి శన్నో భవంతు వాజే వాజే ఓం. మన శ్రేయస్సును కోరేవి వేదములు. మన బంధువులు, మన ఆప్తులు, మన స్నేహితులు మా శ్రేయస్సును కోరతారని మనం చెప్తాం. అయితే వీరు ఏదో ఒక ప్రయోజనం వల్ల శ్రేయస్సును కోరుతారు. మన నుంచి ఏ ప్రయత్నము, ఏ ఒక్క ప్రయోజనాన్ని అపేక్షించక మన శ్రేయస్సును కోరేవి వేదములు, వేదవేత్తుడైన భగవంతుడు. మమ్మల్ని నుంచి, మా నుంచి ఏం అడుగుతారా దేవతలు చెప్పండి? మన పిల్లలైతే పిల్లలను ప్రేమిస్తాం, ఎందుకు వాళ్ళు మళ్ళు మమ్మ తిరిగి మమ్మలను పోషిస్తారని. అయితే ఆ వేదములకు మన నుంచి ప్రయోజనం ఏమున్నది? దేవతలకు మన నుంచి ఏమున్నది? నిర్వ్యాజముగా అందరినీ కూడా సకల జీవరాశులను మావాడు పరాయవాడని ఏ వర్ణవత భేదములు లేకుండా అందరినీ కూడా సరిగా సమదృష్టితో చూచే, వారి వారి కర్మానుసారంగా వారిని చూచేదే ఈ వేదము. కృష్ణ యజుర్వేద తైత్రీయ శాఖ సంబంధించిన ఈ మంత్రార్థములో ఎప్పుడూ వేద పారాయణం జరుగుతూ ఉండాలా, వేదమంత ప్రతిధ్వనిస్తూ ఉండాలా, మంత్రాలు నదీ జలము స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉండాలా, అనేక యజ్ఞము అందులో రాజసూయాగం మహాయాగము అందులో అవాంతర భాగము చాతుర్మాస్య కల్పము అందులో మొదటి భాగానికి వైశ్వదేవ పర్వమని దేవతలందరూ ప్రార్థిస్తారు. ఈ మనుషులందరూ సుఖంగా ఈ లోకంలో ఉన్న అందరూ బాగుండాలని చెప్పేసి తర్వాత సామవేదము యజుర్వేద విభాగములోనే కృష్ణ యజుర్వేద విభాగములో మరొక శాఖ మైత్రాయణి శాఖ వారిప్పుడు పారాయణాన్ని ప్రారంభించారు. ప్రతిష్ఠితం మనో మే వాచి ప్రతిష్ఠితం
ఆవేహాయుర్మయిధేహి వేదస్య వాణీ స్థా ఉపతిష్ఠందు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. స్వాగ్నే ప్రతిజాగృహ్యేణమిష్టాపూర్తేదగం సృజేథామయంచ పునః కృణ్వందః పితరో యువానోన్వాతాగం స్వస్తవదంతుమేతమ్. చక్షుషః పితామనసా హి ధీరోఘృతమేనే అజనన్నమ్నమానే యదేదంతా దద్రుగుం హంత పూర్వ ఆదిత్యా పృథివీ అప్రథేతాం. విశ్వకర్మా విమమేయో విహాయ ధత్తా విధత్తా పరమోత సందృగ్. తేషామిష్టాని సమిషా మదంతి యత్ర సప్త ఋషీన్ పర ఏకమాహుః ఆయజంద్రవిణా సమస్మిన్ ఋషయః పూర్వే చరితారో న భూనా అసూర్తాసూర్తే రజసి నిషత్తాయే భూతాని సమగృణ్వన్నిమాని. యో నః పితా జనితా యో విధత్తా యో నః సతో అభ్యాసజ్జజాన యో దేవానామధారేక ఏవ తగుం సంభ్రష్టం భువనాయంత్యన్యా పరో దివః పర ఏనా పృథివ్యా పరో దేవేభ్యో అసురయ్యదస్తి. కగస్విద్గర్భం ప్రథమం దధ్రా ఆపో యత్ర దేవా సమగచ్చంత సర్వే. అమిత్ గర్భం ప్రథమం దధ్రా ఆపో యత్ర దేవా సమపశ్యంత విశ్వే. అజస్య నాభా అధ్యేకమర్పిత యస్మిన్ విశ్వా భువనాధితస్థుః. విశ్వకర్మా చేత జనిష్ట దేవాదిద్గంధర్వో అభవత్ ద్వితీయః. తృతీయః పితా జనితౌషధీనామపాంగర్భం వ్యదధుః పురుత్రాన్. నతం విదాథయ ఇమా జజానాన్యద్యుష్మాకమంతరం బభూవ. స్నేహారేణ ప్రావృతా జల్ప్యా చ శ్రుతృప ఉక్థశ శశ్చరంతి. మైత్రాయణి శాఖకు చెందిన ఈ వేద విభాగంలో పారాయణం చేసిన అంశంలో రెండో అంశాలను తీసుకున్నారు. సప్తఋషుల యొక్క మహిమ, వారి విధులు,
అలాగే విశ్వకర్మ ఆ ఇద్దరిని గురించి చెప్పేది. మనకు సప్తర్షుల తర్వాత చెప్తాను. విశ్వకర్మ అన్నట్టయితే అందరికీ దేవతా శిల్పి, దేవతలకు సభాభవనాలు యజ్ఞశాలలు నిర్మించి ఇచ్చేవాడు విశ్వకర్మ. ఆ విశ్వకర్మనే చెప్పినా అయితే ప్రధానంగా విశ్వకర్మ అనే శబ్దానికి విశ్వము, 14 లోకములు, బ్రహ్మాండమని, ఆ విశ్వాన్ని నిర్మించిన వాడు విశ్వకర్మ అంటే జగత్ యొక్క సృష్టి స్థితి సంహార నియమన జ్ఞానాజ్ఞాన బంధమోక్షప్రదుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే విశ్వకర్మ. అప్పుడు చెప్పిన సూక్తంలోనే అజస్య నాభావత్యేకమర్పితం యస్మిన్ విశ్వాని భువనాని తస్థో అన్నాం. అంటే ఆ జలశాయి అయినటువంటి ఆ మహావిష్ణువు నాభి నుంచి ఉద్భవించిన కమలమే ఈ సకల లోకానికి సారము, అక్కడి నుంచి 14 లోకాలు పుట్టింది అని చెప్పారు. కాబట్టి మహావిష్ణువే విశ్వకర్మ అని ఇక్కడ అర్థం చేసుకోవాలా. తర్వాత ఇప్పుడు సామవేదములో కౌతుమ శాఖకు చెందిన ఆ శాఖా పండితులు ఆ సామగానాన్ని చేస్తారు. సోమధారయావసానోర్షసి ఆరత్నధాయోనీమృతస్య సీదత్సుర్సో దేవో హిరణ్యయః. ఓం ఆగర్దరుద సమస్రజో విఖాని త్వామర్ణా ఇంతవరకు సామగానం చేసినటువంటి కౌతుమ శాఖ వారు గణపతితో ప్రారంభించి పవమాన సోమ అనే దేవతను గురించి స్తుతించారు. స్తుతించే ఆ వేద విభాగాన్ని వారు గానం చేశారు.
పవమాన సోమ. ఈ పవమాన దేవత వాయుదేవుడు. ఈ పవమాన్ని గురించి ఇంకా ఋగ్వేదంలో చాలా విశేషంగా చెప్పారు. ఆ పవమాన మంత్రముల యొక్క హవనము యాగము ఎక్కడ జరుగుతుందో, ఎక్కడ పారాయణం జరుగుతుందో, దశోత్తరానుచాంశ్చైవ పవమాని శతానుషట్ ఏతద్యుక్వం జపేన్ మంత్రం ఘోర మృత్యుహరం భయం హరేత్, ఘోరమైన మృత్యు భయ పీడ ఇవంతా పరిహారం అవుతుంది అని చెప్పేసి అలాంటి బుద్ధి బలము యశస్సు శక్తి అంతా ఇచ్చే ఒక గొప్ప వ్యక్తి ఆ పవమానుడు అని చెప్పేసి అతని గురించి చెప్పబడిన సూక్తాన్ని విన్నాం. తర్వాత సామవేదంలో మరొక శాఖము జైమిని శాఖం. ఇంకా శ్రీనివాసుని వెంకటేశ్వర దయ వల్ల ఈ అరుదైన శాఖలు మైత్రాయిణి శాఖ అనుకోండి, జైమిని శాఖ, కౌతుమ ఇవంతా కూడా ఇంకా కొద్ది మిగిలింది. అంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కృషిచే వేదముల పరిరక్షణ చేస్తూ ఆ వేదములు ఇంకా మిగిలింది. ఆ జైమిని సూక్తం శాఖ వారు ఇప్పుడు పారాయణం చేస్తారు. శ్రీమతే జైమిన్యాచార్యాయ నమః. శ్రీలలకార గురవే నమః. అస్మద్ గురుభ్యో నమః. హరిః ఓం. సౌపర్ణం చ త్వమగ్నే యజ్ఞానాం త్వమగ్నా స్వామే.
గణపతి అనే దేవతను గురించి ప్రార్థన చేసే సామగానాన్ని విన్నాము. గణపతిని మన శాస్త్రములు ఆకాశతత్వానికి అభిమాని దేవత అని చెప్పేసి వ్యవహరిస్తున్నారు. అతని ఉపాస్యమూర్తి విశ్వంభర నామకుడైన మహావిష్ణువు గణపతి అంతర్గతుడై ఉంటాడట. అతడు గణపతి ఏ గణము అంటే ఋగ్వేదంలో యజుర్వేదంలో వచ్చింది గణానాంత్వా గణపతి, ఇంద్రియ గణములకు అధిపతి అట. మన ఒక్కొక్క ఇంద్రియములు సన్మార్గములో వెళుతూ ఆ భగవంతుని సేవకు ఈ ఇంద్రియములు ఉపయోగపడాలా అన్నట్టయితే ఆ ఇంద్రియ గణములకు అధిపతి అయిన గణపతి లోపల ఉంటాడని అతని ప్రార్థనచే అతని అనుగ్రహంతో మన అన్ని ఇంద్రియములు ఒక సన్మార్గములో నడుస్తుంది అనే ఒక భావనతో ఈ భావము ఈ కాన్సెప్ట్ ఉంది అని చెప్పేసి ఆ వేదములు చెప్తుంది. ఇక అథర్వణ వేదం వారు తమ యొక్క శాఖాపారాయణాన్ని వాళ్ళు కొనసాగించారని అడుగుతున్నారు. శ్రుతిస్మృతినదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తి మహాఫేనం వందేహం శౌనకార్ణవం శన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిశ్రావంతు నః అథర్వవేద పురుషాయ నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. అనంతాకాయ మృత్యవే నమః ప్రాణాపానాయ ఇహ తే రమంతాం యాయమస్తు పురుషః సహాసూనా సూర్యస్య భాగే అమృతస్య లోకే ఉదేనం భగో అగ్రభీతుదేనం సోమో అంశుమాన్ ఉదేనం మరుతో దేవాహురింద్రాగ్ని స్వస్తయే ఇహతే సూరిహ ప్రాణ ఇహాయురిహతే మనః ఉత్వా నిరుత్యాః పాశేభ్యో దైవ్యా వాచాభారామసీ ఉత్క్రామాతః పురుషమాపాపత్థా మృత్యోః పడ్వీషమవముంచమానః మాచ్చిత్తాస్మాల్లోకాదగ్నేః సూర్యస్య సందృశాః తుభ్యం వాతః పవతాం మాతరిష్వా తుభ్యం వర్షన్ వమృతాన్యాపాః సూర్యస్తే తన్వే ఏషంతాపాతి త్వాం మృత్యుర్దాయతాం మా ప్రమేష్ఠాః ఉద్యానం తే పురుషనావయానం జీవాతుం తే దక్షాతాతిం కృణోమి
ఆహిరోహే మమమృతం సుఖం రథమథ జుర్విర్విదసమాపాదాసి మాతే మనస్తత్రాగాన్మాతిరోభూన్మా జీవేభ్యః ప్రమాదో మానుగాః పితృన్ విశ్వే దేవా అభిరక్షంతు త్వేహ మా గతానామాదీథాయేన యంతి పరావతం ఆరోహతమాసో జ్యోతిరేహ్యాతే హస్తౌరభామహే శ్యామశ్చ త్వామాశబలశ్చ ప్రేషితౌ యమస్య యౌపాథి రక్షీష్వానౌ అర్వాంగే హిమావిదీభ్యో మాత్రా తిష్ఠః పరాంగ్మనాః మైతం పంథా మనోగా భీమ ఏషయేన పూర్వన్నే యథతం బ్రావీమి తమా ఏతత్ పూరుషమా ప్రబద్ధా భయం పరస్రాద భాయంతే అర్వాత్ ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్చినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇంతవరకు అథర్వణ శాఖకు చెందినవాడు వాణిజ్య సూక్తం అని చెప్పేసి పారాయణం గావించారు. మనకు వాణిజ్యం అనే శబ్దం వింటూనే ఈ వ్యాపారము ఈ ఒక ఆ మార్గంలో వెళతాం, అది ఒక అర్థం పెట్టుకోవచ్చు. ఇలాంటి సూక్తాలు బాగా పారాయణం జరుగుతున్నట్టయితే వాణిజ్య అభివృద్ధి అవుతుందని. అన్నిటికంటే ఇచ్చట ముఖ్యంగా సకల దేవతలు విశ్వేదేవ అభిరక్షంతో అని చెప్పేసి ఇందులో వచ్చింది. ఎందరో దేవతలు ప్రతి వేద మంత్రానికి అభిమాని దేవతలు అని ఉంటారు. లక్ష్మీ అమ్మవారి నుంచి మొదలుకొని ఎందరో ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క దేవత, ఛందస్సు, ఋషి అని. ఏ మంత్రాన్ని చెప్పినా ఆ మంత్రాన్ని మంత్రద్రష్ట ఋషి, తర్వాత దేవత ఛందస్సుని ఉంటుంది. అలాంటి అభిమాని దేవతలందరూ కూడా ఆ వేదము లోపల ఉంటూ వేద పురుషుని వెతుకుతూ వారు వేద పురుషుడైన ఆ మహావిష్ణు అనుగ్రహాన్ని పొంది ఈ వేదములను పారాయణం చేసి శ్రవణం చేసేవారికి ఆ ఫలితాన్ని ఇవ్వడానికి వీరందరూ కూడా సిద్ధంగా ఉంటారట. అలాంటి విశ్వేదేవ అభిరక్షణ సకల విశ్వేదేవుడు విశ్వేదేవతలనే ఒక అర్థము, తర్వాత సకల దేవతలు కూడా ఈ సన్మార్గంలో వెళ్లే వారిని అభిరక్షంతు బాగుగా రక్షించని, ఆ రక్షణలో కూడా ఎప్పుడూ కూడా భగవంతుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాహ పర్యుపాసతి తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం అందని చెప్పినట్టుగా ఎప్పుడు భగవంతుని పూర్తిగా నమ్మి ఉంటారో వారికి ఏ సమయంలో కూడా ఆపద రాకుండా చూసుకుంటాడు కదా, అదేవిధంగా ఈ దేవతలందరూ కూడా వారి వెంట వారి నీడవలి నడుస్తూ వారికి ఏ ఆపదలో కష్టాలు రాకుండా చూసుకుంటూ ఉంటారు. ఈ అర్థాన్ని చెప్పింది. ఇలాంటి అనంత వేదములు మనకున్నది. మన భారతీయుల సంపద ఏది? మనం సంపాదించిన ధనము కాదు, వేరే కూడబెట్టినటువంటి పరంపరంగా వచ్చిన పిత్రార్జితమైన ఆస్తి కూడా కాదు. మన పెద్దలు, మన ఋషులు, మన దేవతలు మన కొరకు తెచ్చి ఇచ్చి ఉంచిన నిలిపినటువంటి ఈ సంపద వేద సంపద. అది ఉన్నంత వరకు ఈ దేశానికి క్షామం రాదు, ఎవరికి కష్టాలు రాదు. అయితే మనం చేయవలసిన కర్తవ్యమేమి? నాకు వేదములు చదవడానికి రాదు అంటే చదివే వాళ్ళకైనా వేదములను చెప్పించి అయినా ఆ వేదములను నిలిపే ఒక పనిని చేయాలా. అలాంటి పనులు బాగా నిర్విరామంగా చేసేది మన తిరుమల తిరుపతి దేవస్థానములు. అందుకే ఈ బ్రహ్మోత్సవ సందర్భాల్లో వేద పారాయణాన్ని ప్రతినిత్యం జరిగేటట్టుగా చేసేదే కాకుండా నిత్యము అన్ని వేదములు సకల శాఖలు ఈ క్షేత్రంలో ఇతరత్ర దేశవ్యాప్తంగా కూడా పారాయణములు జరుగుతూ ఉన్నది. సర్వే జనాః సుఖినో భవంతు.